ప్రభుత్వం పేద కోసం ముందుకి పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా ఈరోజు స్ట్రీట్ వెండర్స్ ఎవరైతే రికార్డు దొక్కాడని వాళ్ళు రోడ్డు మీద అరిపళ్ళు అమ్ముకోవడం, వాటాబా పెట్టుకోవడం, మిర్చి బండి పెట్టుకోవడం, చిన్న చిన్న రోడ్డు పైన వీధి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కూడా కరోనా వచ్చి వాళ్ళని ఆర్థిక వ్యవస్థ దెబ్బతి ఆర్థిక స్థితిగతులు దెబ్బలేదని అలాంటి రైతులు ట్రీట్మెంట్స్ కోసం చిన్న వ్యాపారుల కోసం ఇవాళ ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి 10,000 రూపాయలు తక్కువ వడ్డీకి సహాయం చేయడం జరుగుతా ఉంది. మన జిల్లాలో టార్గెట్ దాదాపు 12,000 టార్గెట్ పెట్టుకున్నాం. అన్ని మున్సిపాలిటీలో కలిపి 12,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఇప్పటి వరకు 2,000 వరకు రీచ్ అయ్యాం. ఇవాళ కూడా కొద్ది మందికి సంగారెడ్డి మున్సిపాలిటీలో స్ట్రీట్ వెండర్స్ కూడా ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున చెక్కులు ఇస్తా ఉన్నారు. మా రాజశేఖర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ 12,000 మంది టార్గెట్ ను కొంచెం స్పెషల్ ట్రైన్ పెట్టి అన్ని మున్సిపాలిటీల్లో వేగవంతంగా అందించేటువంటి బాధ్యత రాజశేఖర్ గారు తీసుకోవాలి. సెప్టెంబర్ అంటే నెక్స్ట్ మంత్ టార్గెట్ పెట్టుకుందాం. సెప్టెంబర్ నెలాఖరు కల్లా మనం ఫినిష్ చేయగలం. ఈ మొత్తం 12,000 మంది స్ట్రీట్ వెండర్స్ కూడా సెప్టెంబర్ నెలాఖరు కల్లా జిల్లాలోని నారాయణపేట్ గాని, అందోల్ జోడిపేట్ మున్సిపాలిటీ, సంగారెడ్డి, సదాశివపేట్, జహీరాబాద్, మన జల్లాపూర్, అమీన్పూర్, అదేవిధంగా బొలార్ ఈ అన్ని మున్సిపాలిటీలో కలిపి ఈ 12,000 మంది వీధి వ్యాపారులకు మనం ఈ ఆర్థిక సేవలను అందించాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు 2,000 టార్గెట్ రీచ్ అయినందుకు చాలా సంతోషం. బట్ సెప్టెంబర్ లో మాత్రం టార్గెట్ పెట్టుకుని మిగతా 10,000 మంది స్ట్రీట్ వెండర్స్ కూడా మనం 10,000 రూపాయల సహాయం అందించాలి. దీనికి పెట్టి బ్యాంకర్స్ కూడా పెంచుకొని వీక్లీ టార్గెట్స్ పెట్టి సెప్టెంబర్ నెలాఖరు కల్లా మొత్తం స్ట్రీట్ వెండర్స్ కూడా అందించాలని చెప్పి రాజశేఖర్ గారు ప్రతి 1,000 మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ పెట్టినాం. అందులో 50% మహిళల కోసం పబ్లిక్ టాయిలెట్స్ పెట్టినాం. 6 మొబైల్ షీ టాయిలెట్స్ కూడా స్టార్ట్ చేసిన మొట్టమొదటి జిల్లా మన సంగారెడ్డి జిల్లా. దానికి మా రాజశేఖర్ గారు, మా కలెక్టర్ గారు బాగా చేస్తారు. అది కంగారు చేశారు. అదేవిధంగా భూమి పనిగిడని కాదు, మొదటి సంవత్సరానికి పెట్టుబడి కూడా ప్రభుత్వమే ఇస్తా ఉంది. ఈ 2 గ్రామాల కలిపి పెట్టుబడి సహాయం కింద ఈరోజు 3,50,000 రూపాయల చెక్కులు కూడా అందించడం జరుగుతా ఉంది. మన జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ల్యాండ్ పర్చేస్ కింద ఇప్పటి వరకు 354 ఎకరాలు మన జిల్లాలో ఇవ్వడం జరిగింది. దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇంకా కూడా ఎక్కడైనా మరి భూమి ఇవ్వడానికి అమ్మేటువంటి వాళ్ళు ముందుకు వస్తే ప్రభుత్వం కొని అది పేద దళితులకు భూమి లేని దళితులకు మంచి పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎక్కడైనా భూమి అమ్మేవాళ్ళు ముందుకు వస్తే మాత్రం తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. మరి ఈరోజు కలిగేరు మండలం బాచేపల్లి, మటూరు మండలం ఎల్గోయి రైతులకు మరి పెట్టుబడి సహాయాన్ని కూడా అందించుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంగా కరోనా విషయంలో కూడా మీ అందరితో కూడా విజ్ఞప్తి, కరోనా భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త మాత్రం ఉండాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు రోజు ప్రతి బిఎస్సీ దగ్గర 50 టెస్టులు చేపిస్తున్నాం. నిన్న దాదాపు 2,000 మందికి పరీక్షలు చేసినాం ఒక సంగారెడ్డి జిల్లాలో. ఒక మన జిల్లాలోనే 2,000 మందికి పరీక్షలు చేశారు. ప్రతి బిఎస్సీ కూడా 50 గంటలు కూడా పరీక్షలు చేయమని చెప్పాను. జిల్లా కేంద్రాల్లో కూడా చేయమని చెప్పాను. అవసరమైతే మొబైల్ బ్యాంకును ప్రత్యేకంగా గ్రామాల్లో కూడా పంపించి పరీక్షలు చేయిస్తున్నాం. మేము మీతో కోరేది ఏంటంటే కొంతమంది పరీక్ష చేసుకోవడానికి రావట్లేదు. జ్వరం వస్తే సొంత వైద్యం చేసుకుంటున్నారు. క్రోసిన్మాన్ గోలేసుకుంటాను, ఇంకేదో గోలేసుకుంటామని దానివల్ల ఇబ్బంది వస్తుంది. దీనికి వ్యాధి ముదిరిన తర్వాత చాలా ఇబ్బంది వస్తుంది. మీకు పూర్తి వ్యాధి లక్షణాలు కాకుండా ఒక జ్వరం వచ్చినట్టయినా, కాలుగేదు పుంజినా, కళ్ళొప్పి లేచినా, సర్దైనా ఏమాత్రం మీ శరీరంలో మార్పు ఉంటే వెంటనే పరీక్ష కట్టండి. 1 రూపాయి కడుతున్నారు కదా, గవర్నమెంట్ ఫ్రీగా పరీక్షలు చేస్తా ఉంది, రోజు పరీక్షలు చేస్తా ఉంది, ఆదివారం కూడా పరీక్షలు చేస్తా ఉన్నాం. మీరు వచ్చి పరీక్ష చేసుకోండి. ఒకవేళ పాజిటివ్ వస్తే వెంటనే మీకు హోమ్ ఐసోలేషన్ కిట్ ఇస్తున్నాం, జాగ్రత్త చెప్తున్నా. తీసుకొని
ఉండిపోయి మనం సపరేట్ గా ఒంటరిగా ఇతరులకు తగ్గకుండా ఉంటూ ఆ మందులు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన ఎక్కువంటే సంగారెడ్డిలోనే ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలో 100% కోవిడ్ ఆసుపత్రి ఏర్పాటు చేసినాం. అక్కడ అడ్మిట్ చేస్తాం, ఆక్సిజన్ సౌకర్యం ఉంది, భోజనం పెడతాం, అన్ని రకాలుగా చూసుకొని మంచి అయిన తర్వాత ఇంటికి పంపిస్తాం.